की ना देवर वंदनाल तेली जस्तनानु सामितर ग्रंथम चुरंडी पदोच्छायमु इरवे रेंडो वाक्यं तीसुकुनु यहोवा యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆశీర్వాదము వారికి ఎక్కువ కాదు అంటున్నాడు దేవుడు. అక్కడ ఏమంటున్నారు చెప్పండి, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చునంట. దేవుని ఆశీర్వాదం నీకుంటే దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నీకు గొప్ప ఐశ్వర్యమును ఇస్తుందంట. నరులు కష్టపడి దేవుడు అంటున్నాడు, నరులు కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువగా కాదు. నరులు ఎంత కష్టపడినా వారి ఆశీర్వాదము ఎక్కువ కాదు. దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు నీకు ఏదైతే చేయమని నీకు చెప్పి ఉన్నాడో అది నీవు చేయటం ప్రారంభించినప్పుడు అది ఎలా ఉంటుంది చెప్పండి, అత్యధికముగా నీకు ఆశీర్వాదం అవుతుంది. నరులు ఎంత కష్టపడి వారు ఆశీర్వదించబడాలని అనుకుంటే వారికి ఏమవుతుంది చెప్పండి, అది ఏ మాత్రము కూడా ఎక్కువ కాదు. వారు ఎంత ప్రయాసపడినా సరే నన్ను అడగక వారు ఆలోచన చేస్తున్నారు కనుక వారికి ఏమీ దొరకదు అంటున్నాడు. వారికి ఏమీ దొరకదంట. కనుక దేవుడు ఆశీర్వదించాడండి, నీ ఆశీర్వాదం ఎలా ఉంటుంది చెప్పండి, అత్యధికంగా పెరిగిపోతుంది. దేవునికి స్తోత్రము. మరి ముందుగా దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేని వాడు ఎంతో ధన్యుడు. దేవుని సన్నిధిలో నీవు నడుచుకోవటం మొదటగా ప్రారంభించాలి. ఎలా ప్రారంభించాలి చెప్పండి, దేవుని సన్నిధిలో నిర్దోషిగా ఉండాలి అంటే ఆత్మలో కపటము లేనివారు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడేవారు. నేను నిర్దోషిని అని నీ అంతట నీవు అనుకోవటం కాదు, దేవుని చేత నీవు ఎంచబడాలి. దేవునికి స్తోత్రము. అలా అప్పుడు నీవు దేవుని చేత ఆశీర్వాదం పొందినప్పుడు నీ ఆశీర్వాదం ఎలా ఉంటుంది అన్నారు చెప్పండి అమ్మా, అత్యధికముగా ఆశీర్వదించబడతావు. భూమి మీద నీ అంత గొప్పవాడు ఉండనే ఉండడు. నీవు ఏది చేసినా దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. నీ కడుపులో నుండి దేవుడే అన్నారు చెప్పండి, జీవజల ఓటలు ప్రవాహముగా ప్రవర్తిస్తాయంట. అమ్మా నీవు నా మాట వింటే, ఇదిగో నేనిచ్చు నీళ్లు, నేనిచ్చే ఆశీర్వాదం నీవు అంగీకరించి ఈరోజు నీవు తీసుకుంటే నీకు ఎన్నడూ కూడా ఈ లోకంలో ఉన్న దప్పికలు కలగనే కలగవు. ఈ లోక దప్పిక అనేక రకాలని ఆశలు, ఈ లోక వ్యామోహాలన్నీ కూడా నీవు జయించగలుగుతావు. ఆ రోజు నీ కడుపులో నుండి జీవజల ఓటలు ప్రవాహముగా ప్రవర్తిస్తాయి. దేవునికి స్తోత్రము. అలా ఏసేపు బలి ఫలించేటి కొమ్మ. ఎలా కొమ్మ అయిందో చెప్పండి. ఏసేపుకు వేటగాళ్ళు వేటాడలేదా? చదవండి వాక్యాన్ని చూడండి, ఆది కాండము చూడండి 29:22 చూడండి. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. వీలుకాండ్లు అతనిని వేధించిరి. వారి బాణములు వేసి అతనిని హింసించిరి. వారిని ఏసేపుని ఏం చేశారు చెప్పండి, బాణాలతో వేధించారంట. కానీ ఆయనకు గోడ లాంటి శోధనలు వచ్చినాయి. ఆయన జీవితము ఫలించే అవకాశం లేనే లేదు. జైల్లో పడిపోయి ఉన్నాడు. ఇక లాస్ట్ పరిస్థితిలో దేవుడైతే నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆకాశ నక్షత్రములను చూడు, ఇదిగో అవన్నీ నీకు సాగిలపడతాయి.
ఈ భూమి మీద ఉన్న కుటుంబం నీకు సాగిలపడే సమయం ఆసన్నమయ్యి ఉన్నది అంటున్నాడు. ఆకాశ మండలములో నక్షత్రాలను పోలిన కుటుంబాలు నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను. కనుక నీవు యేసేపు నీవు బహుగా నాలో ఫలిస్తావు అంటే దేవుడు అక్కడ ఫలింపుకు యేసేపు ఎక్కడ ఉన్నాడు చెప్పండి. అప్పుడు జైల్లో ఉన్నాడు, పరాయి దేశంలో జైల్లో ఉన్నాడు, ఒక బానిసగా జీవిస్తున్నాడు. అతనికి ఇక ఏ ఆధారము లేదు, చుట్టూ గోడలే, ఇక ఖైదీగా ఉన్నాడు. ఏ విధంగా ఫలిస్తాడు? అతన్ని వేటాడాడు, వేటగాడు, వేటాడి 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 ఎక్కడ తీసుకెళ్ళాడు చెప్పండి? జైల్లో పడవేశాడు. ఇక నువ్వు బయటికి రాకుండా ఇక నీకు ఏ ఆశ లేకుండా చేశాడు. కానీ యేసేపు బహుగా ఫలించటి కొమ్మ గోడ మీదకి ఎక్కి, ఆ గోడ మీదకి ఎక్కి బహుగా ఫలించటి కొమ్మ. దేవునికి స్తోత్రము. అలాగే యేసేపుని ఏం చేశారు చెప్పండి? జైల్లో నుంచి ఒక ప్రధానమంత్రి స్థానంలో నిలబెడితే ప్రపంచానికి అందరికీ కూడా బహుగా ఫలింపు కలిగిన వ్యక్తిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రము. అలా దేవుడు ఆశీర్వదిస్తే, దేవుని ఆశీర్వాదానికి నీవు నిర్దోషిగా నిలబడితే, దేవుని సన్నిధిలో నిన్ను నీవు సమర్పణ చేసుకుని ఆయన వాగ్దానాల మీద నీకు ఆశ కలిగి ఉంటే, దేవుడు అంటున్నాడు యేసేపును అనేక మంది వేటగాళ్ళు వేటాడినా ఏమీ చేయలేకపోయారు, గోడ మీదకి ఎక్కి బహుగా ఫలించాడు. దేవునికి స్తోత్రము. అలాగే అలాగే నీ జీవితం ఫలించాలి అంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళు అంటున్నారు, ఇది కాదు నువ్వు చెప్పాల్సింది. నీ జీవితం ఫలించాలి అంటే ఈ లోకంలో వేటగాడు నిన్ను వేటాడుతూనే ఉంటాడు. నీ జీవితంలో ఈ లోకంలో యేసు ప్రభువును నీతిమంతుడైన వాణ్ణి, నాలో పాపమున్నదా, నన్ను ఎందుకు మీరు నన్ను సిలువ వేస్తున్నారు అని అడిగితే సమాధానం లేదు, సిలువ వేయాల్సిందే అన్నారు. ఎందుకు వేస్తున్నారు అడిగేవారు లేరు, ఆయనకు సమాధానం చెప్పగలిగిన వారు లేరు. కానీ సిలువ వేశారు. యేసేపు దేవుడు అన్నారు యేసు ప్రభు, ఇదిగో గోధుమ గింజ భూమిలో పడి సావకుంటే అది ఒంటరిగా ఉంటుంది, ఇదిగో ఫలించి అది చనిపోతే బహుగా ఫలిస్తుంది అంటున్నాడు. మీ కొరకు నేను చనిపోతున్నాను, మీరు నాలో బహుగా ఫలించండి, నీతి ఫలాలు మీలో ఫలించండి, దేవుని సన్నిధిలో నిర్దోషులుగా మిమ్మలను మీరు అప్పగించుకునండి. నా సన్నిధిలో నేను నీతిమంతుడిగా చనిపోతున్నాను. నీతిమంతునికి మరణము లేనే లేదు. యేసుక్రీస్తు నామమందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను తిరిగి లెగుస్తాడు, చనిపోయినా తిరిగి లెగుస్తాడు. ఈ మాట నీవు నమ్ముస్తున్నావా అని అడిగితే అవును నమ్ముస్తున్నానయ్యా. ఎందుకంటే ఈ భూమి మీద పాపులు పోయే మార్గంలో కాకుండా నీ నామాన్ని నమ్ముకున్నా, నీ మార్గంలో నీతిని నేను తెలుసుకున్నా, నాకు మరణమైనా వేదనైనా దుఃఖమైనా ఏది వచ్చినా తప్పకుండా నేను నీ మాటను బట్టి ఈ లోకంలో జీవించినా పరలోకంలో కూడా నీతో నేను జీవిస్తా. దేవునికి స్తోత్రము. అలా కనుక అలాంటి జీవితాన్ని, అలాంటి ఆశీర్వాదము నీవు నమ్మినప్పుడే ఈ కార్యాలను నీవు చూడగలుగుతావు. నమ్ముట నీ వల్లనైతే సమస్తము సాధ్యమే అంటున్నాడు. నమ్మకం లేకుండా ఎంతకాలం నువ్వు దేవుని మందిరానికి వస్తావు? ఎంతకాలం దేవుడి సన్నిధిలో ఒక సభ్యుడిగా, సభ్యురాలుగా ఉండి కూడా నీలో నమ్మకం లేని వ్యక్తిగా ఉంటే ఏ మేలు నీవు చూడనే చూడలేవు. అనేకులు ప్రార్థన చేస్తున్నారే కానీ వారి ప్రార్థన మీద వారికి నమ్మకం లేనే లేదు. ఈరోజు అనేకులు ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన మీద వారికి నమ్మకం లేదు. నమ్మకం ఉంటే ఏమంటారు చెప్పండి? షడ్రకు మెషకు అభ్యర్థనగో అని వారు, మా దేవుడు మమ్మలను రక్షించినా రక్షించకపోయినా రాజా ఇదిగో నీవు నిలబెట్టిన అపవిత్రమైన
ఆ ప్రతిమకు మేము మాత్రము నమస్కారం చేయనే చేయం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వాళ్ళు అంటారు, నీవు చేసేది అపవిత్రం, భూమి మీద మనుషుడు దేవుడు కాగలడా నీవు అనుకుంటున్నావు, కానీ అది జరగదు. కనుక నీ ప్రతిమను నిలబెట్టుకుని అనేకులను అక్కడ నీవు దేవుడిగా ఆరాధించమంటున్నావు, అది మాకు నచ్చలేదు. మేము మా తల్లిదండ్రుల నాటి నుండి మా దేవుడు శక్తివంతుడని మేము విని ఉన్నాం, ఆయన కార్యాలు చూసి ఉన్నాం. ఈరోజు నీ రాజ్యంలో బానిసలు కావచ్చు, కానీ మా హృదయంలో ఉన్న సత్యాన్ని మేము మరవని మరిచిపోము. ప్రాణము పోయినా సరే మేము నమ్మిన దేవుడు జీవము కలిగిన దేవుడు. కనుక ఆయనను తప్ప మేము ఎవరికి సాగిల పడనే పడము అంటున్నారు. అది విశ్వాసం, అది విశ్వాసం. అంతేగాని దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మళ్ళా వాళ్ళని వీళ్ళని ఏం చేస్తున్నా చెప్పండి, వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదని కాదు. దేవుని సన్నిధిలో నీవు ఆయన సన్నిధిలో యథార్థపరుడు. నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తున్నాను, నన్ను ఘనపరిచేవారిని నేను ఘనపరుస్తున్నాను అంటున్నాడు. దేవుని సన్నిధిలో నీవు ఆయనను ప్రేమించగలిగితే ఆయన ప్రేమ నీకుంది. మధ్యలో యాజకుల ప్రేమ అవసరంలా, ఎవరి అవసరంలా, దేవుని ప్రేమ నీకు ఉంటుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు వాక్యాన్ని ప్రకటిస్తారు యాజకులు, దేవుని సత్యమును బోధిస్తారు, వినండి వాటి ప్రకారం నడుచుకునండి. అంతేకాని మనుషుల మీద ఆధారపడితే దేవుని కార్యాన్ని మీరు చూడలేరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే యేసేపు బహుగా ఫలించాడు, దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని నమ్ముకున్నాడు. దేవా, ఎన్ని శ్రమలైనా వేదనైనా నీవు నన్ను కాపాడతావు, ఏదో ఒకరోజు నీవు నాకు ఇచ్చిన వాగ్దానం అది నమ్మదగినది, నేను కన్నులారా చూస్తాను అన్నాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది వేధించినా, ఎంతమంది శోధించినా అతని నీతిని మాత్రము యేసేపు విడిచిపెట్టనే విడిచిపెట్టలేదు. కొంతకాలం అటు కొంతకాలం ఇటు అని మనం అనుకుంటున్నాం, కానీ అది అంత విశ్వాసము కాదు. ఇప్పుడైనా మన జీవితంలో మనము ఏం చేయాలి చెప్పండి. ఆయన ఏమన్నారు చెప్పండి, సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, మనుషులు నరులు కష్టము చేసి ఆశీర్వాదము ఎక్కువగా చేసుకొనలేరు. మీరు ఎంత ప్రయాసపడండి మీరు ఆశీర్వాదాన్ని సంపాదించుకొనలేరు. దేవుని ఆశీర్వాదం ఆయన మీ మీద ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారు. కనుక దేవుని ఆశీర్వాదాలు మీలో, ఆ ఆశీర్వాదం లేకపోతే వచ్చిన కష్టమంతా కూడా ఏమవుతుంది చెప్పండి, సిల్లె సంచిలో వేసినట్లుగానే ఉంటుంది. అనేకుల కష్టం ఈరోజు ఓ ప్రయాసపడి తెచ్చుకుంటున్నారు, కష్టపడి అనేక పనులు చేస్తున్నారు, కానీ వారికి ఏమీ దొరకనే దొరకటలేదు. ఏమిటి అని ఆలోచిస్తే దేవుడు అన్న, దేవుని గురించిన జ్ఞానము మీలో లేదు కనుక, దేవుని గురించిన జ్ఞానము మీలో లేదు కనుక. నా మందిరము పాడై ఉండగా మీరు మీ పరంజీలు వేసుకునే ఇళ్లల్లో నివాసం చేయడానికి మీరు గొప్పవారు కావాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారే, అవన్నీ కూడా మీకేమవుతుందో చెప్పండి, నిష్ప్రయోజనం అంటున్నాడు. దేవుని మందిరంలో నుంచి, దేవుని సన్నిధిలో నుంచి మీకు దీవెన రావాలి అని దేవుని లేఖనము తెలియపరుస్తుంది. చూడండి, 2 సమూయేలు 6:11 తీసుకుందాం. 2 సమూయేలు చూడండి 11 చూడండి 6:11. యెహోవా మందసము 3 నెలలు, యెహోవా యొక్క మందసము 3 నెలలు గిత్తీయుడగు
ఇంటియుడగు ఓబేదేదోము ఇంటిలో ఉండగా ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారినందరిని ఆశీర్వదించెను అతని ఇంటి వారినందరిని కూడా ఆశీర్వదించెను ఆశీర్వదించెను దేవుని మందసము దేవుని మందసము ఉండుటవలన యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటిని కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి ఆశీర్వదించుచున్నాడని దావీదు వినినప్పుడు దావీదు పోయి దేవుని మందసమును ఓబేదేదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను ఉత్సాహముతో తీసుకొని రావాలి అనుకున్నాడట దేవుని మందసము ఓబేదేదోము ఇంటిలో ఇడిచిపెట్టారు దావీదు దేవుని మందసాన్ని తన పురమునకు తీసుకుని వెళ్ళి నేను కోటలో ఉంటున్నాను దేవుడైతే గుడారాలు సాటునుంటున్నాడు ఆయన ఈ లోకాన్ని ఆశీర్వదించిన దేవుడు లోకములో సమస్త మానవ జాతికి జీవమును ఆహారమును సమృద్ధిగా ఆశీర్వాదాలను పంచిపెట్టిన దేవుడు ఈ రోజు ఆయన గుడారం ఎక్కడ ఉందో చెప్పండి తెరల సాటున ఎక్కడో ఒక గుడారములో ఉన్నది ఆ గుడారములో ఉన్న దేవుణ్ణి తీసుకుని వచ్చి మరి ఆయనకు ఒక మందిరాన్ని కట్టి ఆయనను ఈ లోకాన్ని ఆశీర్వదించి దేవుడు ఉండవలసిన స్థానములో ఉంచాలి అని దావీదుకు ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ప్రకారంగా దేవుని మందసాన్ని తీసుకుని వస్తూ ఉండగా అతను ఎందుకంటే ఆ రాబోయే సమయంలో ఆ మార్గములో దేవుని మందస్సము అటు ఇటు కదులాడుతూ ఉండగా ఒక అతను అర్హత లేనివాడు వెళ్ళి పట్టుకున్నాడు అక్కడికక్కడే చనిపోయాడు ఎందుకంటే చనిపోయినాక దావీదు భయపడ్డాడు దేవుని మందస్సములో దేవుని శక్తి ఎంత ఉన్నదా నా కోటలోకి వస్తే నా కోటలో ఇంకా అందరూ ఎవరు కూడా ఉండనే ఉండరేమో అని భయపడిపోయి దేవుని యొక్క మందసాన్ని ఆ మధ్య మార్గములోను ఓబేదేదోము ఇంటి దగ్గర అక్కడ దగ్గరగా ఉన్న ఆ ఇంటికి పంపించేశాడు ఆ ఇంటిలో పంపించేసి అయ్యా ఈ మందసాన్ని నువ్వే చూసుకో ఎందుకంటే ఇక మాకు సెలవిమ్మని వెళ్ళిపోయాడు దావీదు వెళ్ళిపోయినప్పుడు ఓబేదేదోము దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు దేవుని మందస్సం ఇంట్లోకి రాగానే సాగిలపడ్డాడు దేవుని సన్నిధిలో దేవా ఇది ఈ రూపములో మీరు నా ఇంటికి వచ్చారా ఈ రూపములో నా స్థలములో మీరు మీ యొక్క నివాసాన్ని ఏర్పరిచారా అని చెప్పి ఓబేదేదోము దేవుని సన్నిధిలో దినదినము కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ప్రార్థన చేయటం ప్రారంభించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా నీ మందసం ఈ లోకాన్ని పరిపాలించే దేవుడు లోకరక్షకుడు ఈ లోకాన్ని స్థాపించిన దేవుడు నీవు ఈ అపవిత్రుడైన బలహీనుడి ఇంటిలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నావా దేవాని చెప్పి సాగిలపడి ప్రార్థన చేయగా అతనికి కలిగినదంతా కూడా ఏం చేశాడు చెప్పండి దేవుడు ఆశీర్వదించటం ప్రారంభించాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా దేవునికి వందనాలు అమ్మగారికి అయ్యగారికి వందనాలు అండి నా పేరు సౌందర్య అండి మేము మైలవారం దగ్గర అలవడ నుంచి వస్తున్నామండి మాకు ఈ సన్నిధికి వచ్చేటప్పుడు ఫస్ట్లో పిల్లలు లేరండి నాకు ఫస్ట్ నుంచి కూడా మ్యారేజ్ అవ్వ నుంచి కూడా నాకు మంత్ సరిగ్గా వచ్చేది కాదండి అందుకని మా అమ్మ పిల్లలు 2 నెలల నుంచే నాకు ప్రతి నెల మెడిసిన్ వాడుతూ ఉండేదండి వాళ్ళకి డబ్బులు ఉన్న అప్పు చేసి మరీ చూపించేవాళ్ళు ప్రతి నెల ఒక్కడే కొడుకు మళ్ళీ పిల్లలు పుట్టరేమో ఇంట్లో మాటలకి నాకు చాలా బాధేసేదండి అలాంటి సమయంలో దేవుడి సన్నిధికి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మా పరిస్థితి దైవ సేవకులకి చెప్తే భయపడి మాకున్నమ్మా మీకు సహాయం చేస్తాడు దేవుడు మీకు పిల్లల్ని ఇస్తాడని చెప్పారు ప్రార్థన చేస్తానమ్మా మీరు భయపడొద్దని చెప్పి మమ్మల్ని మాకు ఓదార్పునిచ్చారండి తర్వాత ఇక్కడ మేము ప్రతి వారం వస్తూ ఉండగా అసలైతే పిల్లలు పుట్టితే చాలు ఇంకా మా ఊర్లో వెళ్ళిపోదాం అనుకున్నామండి మాకు పిల్లలు పుట్టినప్పుడు పైన ఈ సన్నిధిలోనే ఉంటాం ఇంత గొప్ప దైవ సేవకులు సంఘం మాకు దొరకటం అదృష్టం అనిపించిందండి ఈ సన్నిధి పట్ల మాకు నమ్మకం కుదిరి బాప్టిజం అడిగాము అయ్యగారు కొన్న వాళ్ళకి ఇచ్చారు తర్వాత నాకు మనసు రెగ్యులర్గా రావటం జరిగిందండి
హాస్పిటల్ కని నేను చాలా ఊర్లు మా అమ్మ వాళ్ళు తిప్పారండి నాకు ఎక్కడ ఏం ప్రయోజనం టాబ్లెట్ వేసుకుంటేనే వచ్చేదండి మంత్ తర్వాత వచ్చేది కాదు అలాంటి సమయంలో ఇంకా నేను బాప్టిజం తీసుకున్న కాడ నుంచి రెగ్యులర్ అవుతుంటే వాళ్ళు ఒకసారి గర్భసంచి కడుగుదామమ్మా రెగ్యులర్ అయింది కదా అన్నారమ్మ అమ్మగారి నాకు భయం వేసిందండి నాకు ఏంటో నాకు తెలియక భయం వేసింది అమ్మగారికి చెప్తే సర్లే వద్దమ్మా వేరే హాస్పిటల్ చూపించుకుందామని ఇక్కడ ప్రజా వైద్యశాలలో చూపించుకోమని అమ్మగారే చెప్పారండి తర్వాత ఇక్కడ చూపించుకుంటూ ఉన్నాం నేను ఫస్ట్లో ఎప్పుడు వచ్చినా ఈ సన్నిధికి చాలా దుఃఖంతో బాధతో వేదనతో వచ్చేవాళ్ళండి మా ప్రతి ఒక్కరు ఎంత వేదనతో వచ్చేవాళ్ళ అంత సంతోషంగా వాక్యంతో మాతో మాట్లాడేవారండి ఏసయ్య దైవసేవకుల ద్వారా అంత సంతోషాన్ని పొందుకొని వెళ్ళేవాళ్ళు మళ్ళీ వచ్చేవారు మళ్ళీ దుఃఖం బాధ మళ్ళీ దేవుడు ఏదో ఏదో మాట్లాడి మమ్మల్ని సంతోషపరిచి ధైర్యపరిచి పంపించేవాళ్ళండి దైవసేవకులు అమ్మగారు అయితే అమ్మ నన్ను ఇట్ట అన్నారు అమ్మ నాకు ఉండబుద్ధి కావట్లేదమ్మా ఈ విధంగా ఉంటుందని నేను వారి ముందు ఎప్పుడూ ఏడుతూ ఉంటే అమ్మ ఎవరు ఏమన్నా అన్నారా నువ్వు మాత్రం బాధపడద్దు నీకు మేమున్నామమ్మా అన్నారండి అమ్మగారు నన్ను ఇక్కడ చూపించుకోమన్న తర్వాత ఇక్కడ చూపించుకుంటుంటే మరి మంత్ అంటే మంత్ రావడానికి టాబ్లెట్ ఇచ్చారండి అయితే ఆ నెల రాలేదు అదే నెల అమ్మగారు అన్నారు నేను ఎప్పుడు అమ్మగారితో ఏడుస్తూ చెప్తా ఉంటే అమ్మ అమ్మ అయ్యగారు నీకు పిండం ఏర్పడుతున్నట్టు చూపించారంటమ్మా అని దర్శనం వచ్చిందంటమ్మా అని చెప్పారు నేను ఏడుస్తున్నానని నన్ను ఓదార్చడని చెప్పారేమో అనుకున్నానండి తర్వాత మంత్ రావలేదు ఆ మంత్ రావడానికి టాబ్లెట్లు ఇచ్చారు అవి వేసుకుంటున్నానండి అప్పుడు ఇక్కడ పౌర్ణమి ఆరాధన 24 గంటల ప్రార్థన ఆ ప్రార్థనలో మేము ఉన్నామండి ఫస్ట్ నుంచి మళ్ళీ లాస్ట్ వరకు కూడా మేము ఆ స్థుతుల్లో మేము పాల్గొని ఆరాధనలో మేము ఉన్నామండి ఆ తర్వాత దైవసేవకుల దర్శనం చూసి ఆ పౌర్ణమి ఆరాధనలో పిల్లలు లేని వారికి పిల్లల్ని దేవుడు అనుగ్రహిస్తున్నట్టు చూపించారని చెప్పారండి అప్పుడు మేము జోతకు వాళ్ళు ఉన్నామండి మంత్కి టాబ్లెట్ వేసుకుంటున్నా టాబ్లెట్ వేసుకోవటం అయిపోయింది 10 డేస్కి వచ్చిద్దని చెప్పారు 10 డేస్ అయిపోయినా నాకు రాలేదండి నాకు ఇంకా చాలా బాధ వేసిందండి టాబ్లెట్లు వేసుకుంటేనే వచ్చింది మళ్ళీ ఇది టాబ్లెట్ వేసుకున్నా కానీ రాలేదండి ప్రభు అని చాలా బాధపడ్డానయ్యా ఆ రోజు మళ్ళా చెకప్ చేసుకోవటానికి అని వెళ్తే మామూలు అంటే నార్మల్ అని వచ్చింది అయితే మళ్ళీ 2 రోజులకు 3 రోజులకు వాంతులు అవుతున్నాయి అంటే 2వ నెల వచ్చింది అనుకుంటా ఫస్ట్ నెలలో తెలీదు 2వ నెలలో అంటే అదే నెలలో ఒక వారం అయిన తర్వాత మళ్ళీ వాంతులు అవుతున్నాయి అని వెళ్తే 2వ నెల అమ్మ ప్రెగ్నెంట్ అని చెప్పారండి మెడిసిన్ వేసుకుంటే ఉన్న ప్రెగ్నెంట్ కూడా పోయిద్దండి అలాంటిది దేవుడు గొప్పగా దైవసాకులు పలికిన మాట ప్రకారం నాకు ఆ రోజు అప్పుడు ఆ 2వ వారంలోనే నాకు ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిందండి తర్వాత మాకు పాప పుట్టిందండి నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత జనవరి 1 రోజు అనుకున్నా మేము జూన్లో వచ్చామండి 1 అక్టోబర్లో బాప్టిజం తీసుకున్నాం 1 జనవరిలో ఆరాధన జరుగుతుంటే ప్రభు నేను వచ్చే 1 జనవరి కల్లా 2వ నెల అయినా బాగుండు ప్రభా నేను ఒక ప్రెగ్నెంట్ అని తెలిసినా చాలు ప్రభా నీ సన్నిధికి లోపడతానని తీర్మానం చేసుకున్నానండి మరలా 1 జనవరి వచ్చేసరికి నేను పాపతో ఇక్కడ సాక్ష్యం చెప్పానండి తర్వాత మరలా పాప పుట్టిన తర్వాత ప్రతి దాంట్లో అయ్యగారమ్మ గారు నన్ను చూడటానికి నా ఎవరు కూడా రాని సేవలు అంత గొప్ప దయసేకులు నేను గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఎత్తుక్కుంటూ నా కోసం వచ్చానండి మరలా 2వ బిడ్డ అప్పుడు కూడా మరలా నా తల్లిదండ్రులు అప్పులు తీర్చి చేయలేరయ్యా ప్రెగ్నెంట్ రాకపోతే చూపించలేరు ప్రభు అని ఒకసారి అనుకున్నానండి మరి దేవుడు అనుకున్న రీతిగా 1 సంవత్సరం లోపలనే నాకు ఏ మెడిసిన్ వాడకుండా బాబు మళ్ళా 2వ ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయిందండి ఎవరన్నా ఎవరు పుట్టినా పర్లేదు ఆరోగ్యంగా ఉంటే చాలా అనుకునేదాన్నండి నీకు అప్ సాక్ష్యం దేవుడు దీవించను కాదు